హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి మాటగా మరొక అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని తెలుసుకుందామండి. తండ్రి చనిపోయిన తర్వాత కన్నతల్లి భారమని భావించిన కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు. తనకు వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెలా కట్టేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా తనకు మనస్సు పుట్టినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు. అలా కొన్నేళ్ళు గడిచాయి. ఒకరోజు ఆశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది. సార్, మీ అమ్మకు బాగోలేదు, మరి చివరి క్షణం లెక్క పెట్టుకుంటుంది, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అంది. సరే అని చెప్పి మరి ఆ తల్లిని చూడటానికైనా వెళ్ళాడు అతను. ఆ తల్లి బిడ్డను చూడగానే, కొడుకును చూడగానే తన శక్తినంతా కూడా తీసుకొని, బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని ఎంతో ఆదుర్దాగా అడిగింది. తల్లి చేతులు చెయ్యేసి, చెప్పమ్మా అన్నాడు కొడుకు. చూడు నాయన, ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు పెట్టించాలి, ఒక్కటి కూడా లేదు. అలాగే ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్ కూడా కొనిపెట్టయ్యా. కొన్ని రోజులు ఇక్కడ నేను తినకుండానే పడుకున్నా అన్నది తల్లి. ఆ మాటల కొడుకు, అమ్మా మరి ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఉన్నావు కదా, నేను చాలాసార్లు నిన్ను చూడటానికి వచ్చానే, ఎప్పుడు ఈ మాటలు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి అంది, బాబు నేనైతే ఎలాగో వేడిని ఆకలిని బాధను తట్టుకుంటానురా, కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పించినప్పుడు ఇలా తట్టుకోలేవురా నాన్న అని చెప్పిందట. మిత్రులారా, ఈ లోకంలో తల్లిని మించిన దైవం లేదనేది మన పెద్దలు ఇప్పటి నుంచో చెప్తూనే ఉంటారు. చాలామందికి నాన్నలు ఉంటారు, కొంతమంది నాన్నలు ఉంటారు ఇద్దరు ముగ్గురు, అలాగే అన్నలుంటారు, అక్కలుంటారు, చెల్లెళ్ళుంటారు, భార్యలు కూడా ఉంటారు. కానీ జీవితంలో తల్లి ఒక్కటే ఉంటుంది తనకి. అందుకే తల్లి రుణాన్ని ఎప్పటికీ కూడా తీర్చుకోలేమండి. మరి ఈ చిన్ని కథ నేడు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమం చేర్పించే కొడుకులకు ఒకసారి తిరిగి ఆలోచిస్తారన్నటువంటి ఒక ఆశతో చెప్పాను. నచ్చితే నలుగురు పంపించండి, కొందరైనా మారుతారన్న నమ్మకంతో ఉన్నాను. అలాగే మరి నేను కుటుంబ బంధాలు అనుబంధాలు పిలుచుకునే పిలుపుల్లో ఎంత ఆప్యాయత ఉంటుందో కూడా రెండు మాటల్లో చెప్పుకుందాం. అమ్మ అనే పిలుపులో ఎంతో ఆప్యాయత ఉంటుంది, నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంటుంది, తాత అనే పిలుపులో తన్మయత్వం ఉంటుంది, అమ్మమ్మ అనే పిలుపులో అభిమానం ఉంటుంది, నానమ్మ అనే పిలుపులో నవ్వుముఖం ఉంటుంది, అత్త అనే పిలుపులో ఆదరణ ఉంటుంది, మామ అనే పిలుపులో మమకారం కూడా ఉంది, బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉంది, చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంది, అన్న అనే పిలుపులో అభయం ఉంది, చెల్లి అనే పిలుపులో చేయూత ఉంటుంది, తమ్ముడు అనే పిలుపులో తీయదనం కూడా ఉంది, అక్క అనే పిలుపులో అనురాగం కూడా ఉంది, బావ అనే పిలుపులో బాంధవ్యం కూడా ఉంటుంది, వదిన అనే పిలుపులో ఓర్పు ఉంటుంది, మరదలనే పిలుపులో మర్యాద ఉంది, మరిది అనే పిలుపులో మానవత్వం కూడా ఉంది, గురువు అనే పిలుపులో గౌరవం ఉంది. కాబట్టి మిత్రులారా, మరి నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్నీ కూడా పరాయి పోకడల్ని అనుసరిస్తున్నాయి. కనీసం పిలుపులోనైనా మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం, అలాగే మన బంధాలను కూడా నిలబెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు మంచి మాట ఇంతటితో ముగించుకుందాం.
రేపటి రోజున మళ్ళా కలుసుకుందాం. ఇట్లు మీ రామిరెడ్డి మానస్ సరవరం.